క్యాన్సర్ వస్తే పెయిన్ ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ తెలుసు ఇట్స్ అన్బేరబుల్ పెయిన్ అండి కీమోస్ రేడియేషన్స్ హెవీ మెడికేషన్స్ దీంతో పాటు ఇట్స్ రియలీ వెరీ 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 పెయిన్ఫుల్ ఇంత జరిగిన తర్వాత కూడా మీకు రిలీఫ్ ఉందా అని అడిగితే మాత్రం ఎవరి దగ్గర ఎటువంటి సమాధానం లేదు వీటితో పాటు ఫిజికల్గా మెంటల్గా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కానీ రసాయన ఆయుర్వేద పద్ధతిలో ఎటువంటి పెయిన్ లేకుండా క్యాన్సర్ సెల్స్ని కిల్ చేయొచ్చు అని నమ్మిన పునర్జన్ ఆయుర్వేద ఫౌండర్ ఈడే డాక్టర్ బొమ్మ వెంకటేశ్వర్ రెడ్డి గారు సో ఇది వరకు మీరు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ బయట తీసుకున్నట్లయితే అంటే కీమోస్ కానీ లేకపోతే రేడియేషన్స్ కానీ ఇట్లాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా ఎటువంటి రిజల్ట్స్ లేకపోయినా ఆ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఎట్ ద సేమ్ టైం రసాయన ఆయుర్వేద పద్ధతిలో ఈ మెడికేషన్ కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు డాక్టర్ బొమ్మ వెంకటేశ్వర్ రెడ్డి గారు మరి ఇంకెందుకు ఆలస్యం పునర్జన్ ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్ ఫౌండర్ అండ్ ఎండి డాక్టర్ బొమ్మ వెంకటేశ్వర రెడ్డి గారు వారిని కలిసి ఈ ట్రీట్మెంట్ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని తెలుసుకున్నాం సార్ ఎలా ఉన్నారు చాలా బాగుంటారు ఎందుకంటే చాలా మంచి పనులు చేస్తున్నారు పునర్జన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ద్వారా చాలా మందికి పునర్జన్మని ఇస్తున్నారు సో నిజంగా చాలా మంచి చేస్తున్నారు కాబట్టి మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి అండ్ సార్ ఇప్పుడు ఈ ఆయుర్వేదం గురించి నాకు కొంచెం ఐడియా ఉంది కానీ రసాయన ఆయుర్వేదం అంటే ఏంటి అష్టాంగ యుగాలని అనే ఎనిమిది రకాలు ఉంటాయండి ఈ ఎనిమిది రకాల్లో మొట్టమొదటిది చెప్పుకోగలిగినటువంటి ప్రశస్తమైనటువంటి ఆయుర్వేదం దైవ వైద్యంతో సమానమైంది రసవైద్యం రెండవది మూలికా వైద్యం అంటే చూర్ణాలు కషాయాలు మన ఇంటి చుట్టూ పెరట్లో దొరికేటటువంటి ఈ వనమూలికలతో తయారు చేసినటువంటి దాన్ని హెర్బల్స్ వాటిని మనం మానుష్య వైద్యం అంటాం మూలికా వైద్యాన్ని మూలిక వైద్యం అందరూ చేసేటటువంటిది చిట్కా వైద్యాలు ఈ చిట్కా వైద్యం మానుష్య వైద్యం వల్ల గుణాన్ని ఇస్తుంది కానీ ఫలితాన్ని ఇవ్వదు అంటే చిన్న చిన్న నొప్పులు కొద్ద గొప్ప రక్తహీనత పోవడం ఇట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ సంబంధించిన వాటికి సంబంధించింది ఇది దీర్ఘకాలిక వ్యాధులు అనువంశికంగా వంశ పారంపర్యంగా మనకి క్యారీ అవుతూ వచ్చినటువంటి కొన్ని రకాల రోగాలు ఇవి దైవ వైద్యం రసవైద్యంతో మాత్రమే సాధ్యమవుతాయి అట్లానే శరీరాన్ని బాధిస్తూ చేసేటటువంటి కొన్ని ఉంటాయి ఆక్యూప్రెషర్ ఆక్యూపంచర్ ఇట్లాంటి కొన్ని ఆసనాలు యోగాల ద్వారా ఇవన్నీ హఠయోగ క్రియలు ఈ హఠయోగ వైద్యం అని చెప్పి హఠయోగ క్రియలతో చేసే వైద్యం ఉంటుంది ఇది రాక్షస వైద్యం అట్లా మంత్రయోగం అంటే తేలికూడితేనో పాము కరిస్తేను మంత్రం పెట్టేవాళ్ళు పూర్వకాలంలో అది మంత్రసిద్ధి కలిగినటువంటి వాళ్ళు చేస్తే సాధ్యం అవుతుంది ఇవాళ మంత్రసిద్ధి కలిగిన యోగులు లేరు కాబట్టి ఇది సాధ్యం కావట్లేదు ఇవాళ అది మరుగుడన మరుగున పడిపోయినటువంటి వైద్యంగా ఇవాళ ఉండిపోయింది అది మంత్రయోగం తంత్రయోగం కొన్ని ప్రక్రియల ద్వారా చేసేటటువంటి యోగం ఈ విధంగా మనకి అష్టాంగ యోగాల్లో మొట్టమొదటిది చెప్పుకోగలిగినది దైవ వైద్యం ఇది దేవతలు అందుకోగలిగినటువంటి వైద్యం ఇది దేవతలు లాంటి వ్యక్తులు అందుకోగలిగినటువంటి వైద్యం అంటే కర్మలన్నీ తీరిపోయి వాళ్ళకి గత జన్మ కానీ ఈ జన్మలో కానీ తీరిపోయి చివరి దశలో ఉన్నప్పుడు కొన్ని రకాలైనటువంటి కర్మల్ని ఫైనల్గా అవి అనుభవించేస్తే ఇంకా వాళ్ళకి కర్మలు ఉండవు అటువంటి ప్యూరిఫైడ్ సోల్స్ ఉంటారు చూసారా వాళ్ళు అందుకోగలిగింది దైవ వైద్యం అది అందరికీ కనపడదు అందరికీ వినపడదు అందరి దగ్గరికి చేరదు ఇది ఇది అటువంటి వాళ్ళ వాళ్ళు మాత్రం ఐడెంటిఫై చేస్తారు ఇది ఈ వైద్యాన్ని వాళ్ళకి అంది ఇది మనం చెప్పినా రాదు చే ఎదుటి వాళ్ళకి బతినాడు చెప్పినా వాళ్ళు ఇటువంటి విశిష్టమైనది దైవ వైద్యం రసవైద్యం ఈ వైద్యం ఎట్లా ఉంటుంది అంటే అలోపత్రలో ఐరన్ ట్యాబ్లెట్ ఉంటుంది ఫెర్రిక్ ఫీ అంటాం ఇది తొంభై నుంచి తొంభై ఆరు పర్సెంట్ అందులో ఐరన్ ఉంటుంది దాన్ని మనం ఒక పది రకాల భావనలు చేస్తాం చిత్రమూలం అనే ఒక చెట్టు యొక్క వేరును తీసుకొని కషాయం తీసుకొని దాన్ని భావన చేసి తర్వాత దాన్ని పొటమేసి కాల్చి మరలా ఇంకొకటి దశ మూలాలతోటి అంటే పది రకాల మూలికల యొక్క వేర్లతోటి అట్లా ఇంకొకసారి బ్రింగరాజితోటి ఇంకోసారి ఇంకొక దానితోటి ఈ విధంగా పది రకాల భావనలు చేస్తాం ప్రతి భావన వారం రోజులు టైం పడుతుంది ఈ విధంగా ఒక పది వారాల పాటు చేసిన తర్వాత దాన్ని ఫైన్ పౌడర్ అయిపోతుంది అందులో ఫెర్రిక్ టెస్ట్ చేస్తే మెటల్ టెస్ట్ చేస్తే వన్ పర్సెంట్ కూడా ఉంటుంది అప్పుడు అది రక్తహీనతకి ధాతు పుష్టికి ఉపయోగపడుతుంది కానీ మన దగ్గర జరిగేటటువంటిది సెట్రిక్ యాసిడ్లో వేడి చేసి ఒక నాలుగు సార్లు ముంచి తీస్తే ఫైన్ వరిపిండిలా తయారవుతుంది అదే ఐరన్ ట్యాబ్లెట్ అంటారు అది వెళ్ళి మెటల్ టెస్ట్ చేస్తే అది నైంటీ పర్సెంట్ ఉండే ధాతువులు నైంటీ పర్సెంటే ఉంటాయి ఫెరిక్ మరి అవి ఏం పనిచేయవా సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వవా మన కిడ్నీని కానీ మన లివర్ని కానీ ఇబ్బంది పెట్టవా డెఫినెట్లీ ఇబ్బంది పడతాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే అందులో ఉన్నటువంటి ఫెర్రిక్ని తినేసేయాలి మనం భావనల ద్వారా అందులో ఉన్నటువంటి పోషకాలతో నిండినటువంటి రక్తహీనతను పోగొట్టే ఏదైతే గుణం ఉందో అది మాత్రమే అందాలి అట్లా అందాలి అన్నప్పుడు ఈ పది రకాల భావనలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కొన్నిటికి వంద రకాల భావనలు శత వేసి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి ఎన్ని పుటాలు ఇస్తే అంత పొటెన్షియల్ అవుతుంది ఇది ఇది నానో పాటికల్ గా విడిపోతుంది అంత వేగవంతంగా మన బాడీలోకి చేరి క్యారియర్ గా చేరి అద్భుతంగా మనకి ఫలితాన్ని ఇస్తుంది అంటే ఈ ప్రాసెస్ కి కూడా చాలా టైం పడుతుంది అండ్ చాలా ఖర్చు కూడా అవుతుంది చాలా ఖర్చుతో చాలా లెంది చాలా ఉంటారు ఈజీ అనుకుంటారు అంటే ఇది రసభస్మాలను కొన్ని గ్రంథాల ద్వారా మనం తీసుకొని సంగ్రహించుకొని నేర్చుకోవాలంటే నేను సాధ్యమైపోయినవి కాదు ఇది ఇది గురు పరంపర ద్వారా వచ్చినటువంటి విద్య గురువుల దగ్గర మనం సేవలు చేసుకుంటూ చిన్న వయసులోనే అది కూడా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వయసు నుంచి స్టార్ట్ చేసుకొని మనం నేర్చుకున్నప్పుడు మనకి ఈ ఈ వంటకాలు అనేది మనకి వంటపడుతుంది అటువంటి ఇది కాకుండా రెడీమేడ్గా ఈ వ్యవస్థని ఏదో ఒక మాందమం ద్వారా క్యాచ్ చేసుకొని మనం కూడా సర్వే అవ్వాలనుకుంటే ఈజీ వేయిందంటే మూలికలు ఏదో నాలుగు పుస్తకాలు చదివేస్తే అందులో ఉన్న రెమెడీస్ని మనం పది మంది ప్రచారం చేసుకుంటే పాపం వాళ్ళకి తెలియదు కదా ఆయుర్వేదం అంటే అనుకుంటారు కదా దాంతో వాళ్ళు ఎగబడి వస్తుంటారు వీళ్ళు క్యాష్ చేసుకుంటూ ఉంటారు అది కాదు సరే ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీకి ఇప్పుడున్న ఇంగ్లీష్ మెడిసిన్స్ కానీ ఇంగ్లీష్ టెక్ అంటే ఇప్పుడు కీమోస్ వచ్చాయి రేడియేషన్స్ వచ్చాయి సో ఈ థెరపీస్ ఉండంగా కూడా సో దానికి మించి ఆయుర్వేదంతో మీరు క్యూర్ చేస్తున్నారు అంటే చాలా గొప్ప విషయం చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి సో ఎట్లా ఎట్లా సాధ్యం ఇది మీరే చూసారు హాస్పిటల్లో ఓపెన్గా మేము మీకే చెప్పాము మీరే మాట్లాడండి నేను మీరే మాట్లాడారు అందరు పేషెంట్స్ తోటి మీకే ఒక అనుభవం ఆల్రెడీ వచ్చి ఉంటుంది ఇప్పటికీ ఇంకొక పాయింట్ కీమో రేడియేషన్సే కాదు అల్లోపతి వైద్య విధానమే మన పరిచయమే రెండు వందల నుంచి రెండు వందల యాభై సంవత్సరాల క్రితం ఆయుర్వేదం సనాతన ధర్మాల్లో ఐదు వేల సంవత్సరాల నుంచి ఉంది మనకండి ఐదు వేల సంవత్సరాల నుంచి మన ఋషి మునులు మనకి తమ యొక్క తపోశక్తితోటి అనేకమైనటువంటి గ్రంథాలను మనకు అందించడం జరిగింది వాటి ద్వారా కొన్ని లక్షల మంది ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు ఈ రసభస్మ రసభస్మాలతోటి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఆ పరంపరలోనే ఈరోజు నా కొనసాగింపు కూడా జరిగింది అదేవిధంగా నేను ఒక ఆరండి యూనిట్ పెట్టుకొని ఫార్మకోపియా ప్రకారం అల్లోపతిలో సాధ్యంగా అంది ఆయుర్వేదంలో ఎట్లా సాధ్యం చేయచ్చు అనే దాని మీద నేను రీసెర్చ్ చేయడం జరిగింది కేవలం రేడియేషన్ కానీ కీమోస్ వలన కానీ మనకు జరిగేటటువంటి నష్టం ఏంటంటే ఇమ్యూనిటీ పోవటం అండి వెంటనే బెడ్ రిటర్న్ అయిపోతారు పది పదిహేను రోజుల పాటు వాళ్ళు లేచి కూర్చొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు దానివల్ల ఇమ్యూనిటీ కోల్పోవడం జరుగుతుంది నేను కూడా అంటే కీమోథెరపీ తీసుకునే వాళ్ళు చాలా వీక్ అయిపోతూ వీక్ అయిపోతూ ఉంటారండి వాళ్ళకి అంటే సెల్స్ అనేవి చనిపోతూ ఉంటాయి మంచి సెల్స్ కూడా ఈ క్యాన్సర్ కణాలతో పాటు కలిసి దానివల్ల ఇమ్యూనిటీ కోల్పోతారు ఇమ్యూనిటీ లేనప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కడైతే క్యాన్సర్ కణం ఇది అనుకోండి దీనికి రక్షణ లాగా ఉండేది ఇమ్యూనిటీ ఇది స్ప్రెడ్ కాకుండా కాపలాగా వస్తుంది ఇమ్యూనిటీ ఈ ఇమ్యూనిటీ ఎప్పుడైతే లాస్ అయిందో ఈ క్యాన్సర్ కణం అనేది నాలుగు చోట్లకి ఐదు చోట్లకి స్ప్రెడ్ అయిపోతుంది ఈ స్ప్రెడ్ అయిపోయింది ఈ సర్జరీ తర్వాత కీమో తర్వాత రేడియేషన్ తర్వాత మనం పెట్సటీ స్కాన్ తీసేసి చూసుకున్నట్లయితే ఎక్కడ స్ప్రెడ్ అయినట్టు కనపడదు కానీ స్ప్రెడ్ అవుతుంది ఇక్కడ మాత్రం క్లియర్ అయినట్టు అనిపిస్తుంది సర్జరీ చేస్తే ఈ స్ప్రెడ్ అయింది వన్ ఇయర్ తర్వాత మనం మళ్ళీ ఇంకోసారి పరిస్థితి స్కన్ చేస్తే మరలా వస్తుంది అని చెప్పేసి అంటున్నారు మరలా వారికే ఐడెంటిఫై చేసి వెతుక్కొని వెళ్ళి క్యాన్సర్ రెండోసారి వస్తుందండి కాదు రెండోసారి క్యాన్సర్ ఆయనకి ఎందుకు రావాలి అట్లా మనం ఒక దగ్గరికి అల్లపతి హాస్పిటల్కి వెళ్ళి కూర్చుంటే వంద మందిని ఇంటర్వ్యూ చేస్తే తొంభై మంది రెండోసారి వచ్చామండి వన్ ఇయర్ బ్యాక్ కట్ అయిపోయింది అయిపోయింది మాకు ట్రీట్మెంటు మరలా రిపీట్ అవ్వబట్టు వాళ్ళు వచ్చామండి అంటారు కారణం ఏంటంటే పెట్సిటీ స్కాన్లో మనం తీసేటటువంటి ఇవాళ వరకు మనకు అందుబాటులో ఉన్న వైద్య విధానం ప్రకారం వన్ఎంఎమ్ఓ పాయింట్ వన్ఎంఎంఓ తెలుపుతుంది కానీ పాయింట్ జీరో జీరో వన్ఎంఎం తెలిపేది ఏదీ లేదు వైద్యం అప్పుడు పాయింట్ జీరో జీరో వన్ఎంఎంలో కొన్ని లక్షల కణాలు ఉంటాయి వన్ఎంఎంలోనే కొన్ని కోట్ల జీవ కణాలు ఉంటాయి ఆ కొన్ని లక్షల కణాలు ఉన్నటువంటి జీవ కణాలు ఈరోజు మనం పెట్టిసిటీకి కనపడపోవచ్చు కానీ ఆరు నెలల తర్వాత అయ్యే పెద్దవి అయిపోయి కొన్ని కోట్ల కణాలు రాగానే ఆ రోజు పెట్టిసిటీ స్కాన్లు కనిపిస్తున్నాయి అంటే మీ ఇమ్యూనిటీ కోల్పోయిన రోజే మీ వ్యాధి వ్యాపిస్తుంది అని అర్థం నాలుగు చోట్లకు ఐదు చోట్లకు ఇది ప్రిపేర్ అయిపోయే మీ ఇమ్యూనిటీ కోల్పోవడానికి సంబంధించిన ట్రీట్మెంట్ కావాలనుకుంటే వెళ్ళి తీసుకోవచ్చు దాన్ని నేను స్లాటర్ హౌస్గా భావిస్తా స్లాటర్ హౌస్ అంటే జంతు జంతువధశాలకి మన పేరెంట్స్ను మన బంధువులను మన స్నేహితులను మన ఆత్మీయులను తీసుకెళ్ళడానికి మనం ఇష్టపడం తీసుకెళ్లే వాళ్ళందరూ ఎట్లా తీసుకెళ్తున్నారంటే ఇది ఒక అందమైన మాయ ఈ మాయా ప్రపంచంలో బహుళ జాతి సంస్థలు చేస్తున్నటువంటి ప్రాచార ప్రచారం దానిలో మనం పడిపోతున్నాం మన సబ్కాన్షియస్ మైండ్లోకి కాన్షియస్తో ఆలోచించగలిగినప్పుడు ఆయుర్వేదం ఆయుర్వేదంలో రసభస్మాలు దానికి సంబంధించిన దైవ వైద్యం లేకపోతే ప్రాక్టికల్గా ఎవరు నిజంగా ఉన్నారని చూసుకొని అక్కడ ఓపీ దగ్గరికి వెళ్ళిపోయి పాత వాళ్ళని ఐదు ఆరు నెలల నుంచి వాడేటటువంటి వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని అప్పుడు డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి ఇవి తెలిసినా కూడా మన స్ట్రాటర్ హౌస్ లోపలికి అంటే లోపలికి డోర్ తీసుకుని వెళ్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే మనం సబ్ కాన్షియస్లో ఉన్నాము కాన్షియస్ మైండ్తో లేము సబ్ కాన్షియసే అందరికీ ఒక ఉన్మత్త వ్యవస్థ ఒక ఆనందకరమైనటువంటి స్థితి ఆ స్థితిలో ఏ పెయిన్ తెలియదు ఏమీ తెలియదు పది మంది వెళ్తున్నారు మనం వెళ్తున్న అటు మనం వెళ్ళిపోవాలి ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి లక్షలు అడిగారు లక్షలు కట్టాలి ఏమంటారు దానివల్ల వచ్చినటువంటి పర్యావసానాలు ఏంటనేది అంతర్జాతీయ ఆర్టికల్స్ మనం చదివినప్పుడు అదే విధంగా కొంతమంది ఈ రసయోగం నేర్చుకున్నటువంటి వాళ్ళ దగ్గర మనం వెళ్ళినప్పుడు పరస్వేది విద్య తెలిసిన వాళ్ళ దగ్గర మనం వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది నిజమైన వైద్యం ఏంటి అనేది ఎప్పుడైతే మనం చిట్కా వైద్యులమో మూలికా వైద్యాలు అంటే ఈ మానుష్య వైద్యం అంటే గుణాన్ని ఇస్తుంది ఫలితాన్ని ఇవ్వది కొంచెం సింటమ్స్ కనపడుతుంది కొంచెం ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కనపడుతుంది దానివల్ల అమ్మాయ బాగున్నావు అనిపిస్తుంది అది కాదు మనకు కావాల్సిందండి మనకు కావాల్సింది ఫలితం నేను కూడా ఏం చెప్తానంటే నా హాస్పిటల్ దగ్గరకు వచ్చిన వాళ్ళకి రోగి తన రోగంతో బాధపడుతున్నాడు టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది అది వారది మందు అనేది ఇది ఇది మందు ఇది పేషెంట్ అనుకుంటే ఇది వారది ఈ వారధి టెస్ట్ ప్రతి ఆరు నెలలకి ఒకసారి టెస్ట్ చేయించుకోండి నాలుగు చోట్ల ట్యూమర్స్ ఉన్నా కూడా ఈ ట్యూమర్స్లో ఈ నాలుగు నెలల తర్వాత ఒకసారి తగ్గిపోయింది అని కాకుండా తగ్గిపోయిందని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ రీ రీచెక్అప్ అవునండి అదేవిధంగా వారేటటువంటి వాళ్ళు కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకొని ఒక నాలుగు చోట్ల ట్యూమర్స్ ఉన్నాయి ఈ నాలుగు ఇంకో నాలుగు చోట్లకి వెళ్ళిందా ఆగిపోయి నాలుగు దగ్గర ఆగిపోయింది ఫస్ట్ పాయింట్ సెకండ్ వన్ ఈ ఉన్నటువంటి నాలుగు కూడా తగ్గుకుంటూ వచ్చినవి రాలేదా ట్యూమర్స్ ఎంత పర్సంటేజ్ తగ్గినాయి కొన్ని చోట్ల పూర్తిగా లేకుండా కూడా పోతాయి ఆరు నెలలకి ఈ విధంగా వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ వాడాల్సిన పరిస్థితి వస్తుంది కానీ డే వన్ నుంచే ట్యూమర్స్ అనేవి ఇంకో దగ్గర స్ప్రెడ్ అవ్వు అట్లానే ఉన్నటువంటి ట్యూమర్స్ తగ్గుతాయి పూర్తిగా లేకుండా పోయినటువంటి వాళ్ళు కొన్ని వందల మంది మన దగ్గర ఉన్నారు ఉన్నారు కొన్ని పదల మంది పంచుకొని కూడా అవును ఎందుకు అంటే నేను మీ దగ్గరికి వచ్చే ముందే హాస్పిటల్ లాబీలో ఉన్న పేషెంట్స్ తో మాట్లాడాను ఒక తాతతో మాట్లాడాను వచ్చారంట వాళ్ళు వచ్చారు సో బయట మీ హాస్పిటల్ గురించి విని వచ్చారు సో అండ్ దాని తర్వాత కొంతమంది అయితే మాకు తగ్గుతుంది అని చెప్తున్నారు ఇంకొంతమంది అయితే మాకు బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు ఇంకొంతమంది ఫోర్త్ స్టేజ్లో వచ్చినా కూడా ఇక్కడ మాకు కంప్లీట్గా తగ్గిపోయింది ఒక డాట్ మాత్రమే ఉంది సో వన్ ఇయర్లోనే ఫోర్ టైమ్స్ వచ్చాము సో ఫోర్ టైమ్స్లోనే ఇంత డిఫరెన్స్ చూసాము సో ఇంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత ఈ సక్సెస్కి డెఫినెట్లీ మీరే కారణం సో దీని గురించి ఏమంటారు ఇంత సక్సెస్ ఇంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ చాలా మంది లైఫ్లో ఇంత పాజిటివిటీ నింపుతున్నారు సో దీని గురించి ఏమంటారు చాలా హ్యాపీగా ఉందండి ఈ విషయంలో కానీ ఈ హ్యాపీ నాది కాదు నాకు విద్య నేర్పిన గురువులది నేను ఓన్లీ మీడియం మాత్రమే ఒక మీడియంగా నేను పనిచేస్తూ ఉంటాను నా గురువులకి వాళ్ళు ఈ లోకంలో ఉన్నాయి పైలోకంలో ఉన్నాయండి అవధూతల వారు వారు తాత్వికమైనటువంటి గుణంతో తాత్వికమైన ఆలోచనతోటి నాకు ప్రేరణ చేసి నన్ను ముందుకు పెట్టారు ఆ కోణంలోనే నేను పది సంవత్సరాల పాటు కష్ట నష్టాలకు వర్చుకొని నేను ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా వర్చుకొని అధిగమించి నేను ఇది ముందుకు తీసుకురావడం జరిగింది స్టార్టింగ్ మీరు మెడికేషన్ అంతా కూడా ఫ్రీగా ఇచ్చారు అని పది సంవత్సరాలు నేను ఫ్రీగా ఇవ్వడం జరిగిందండి నా కంపెనీ దగ్గర ఇచ్చాను మా ఇండస్ట్రీలు సంబంధించినటువంటి నూట ఎనభై ఇండస్ట్రీస్ ఉంటాయి మా ఏరియాలో అసోసియేషన్ వరకు కూడా నన్ను పిలిచి నన్ను అభినందించారు ఎన్ని కాల్స్ అండి మాకు మా ఇండస్ట్రీకే మీ వల్ల మంచి గుర్తింపు వచ్చింది అని ఎందుకంటే చాలామంది ప్రముఖులు కూడా ఎంక్వైరీ చేయడం అక్కడ తగ్గుతుంది అంట కదా నిజమేనా ఎక్కడ అడ్రస్ మన దగ్గరైనా అంట కదా ఇట్లాంటివన్నీ విన్నప్పుడు లైఫ్లో నేను తీసుకున్న జన్మకి సార్థకత వైపు ప్రయాణిస్తున్నాను నాకు అర్థమవుతుంది సూపర్ అండి చాలా గ్రేట్ ఎందుకంటే ఇంత మంచి పనులు చేస్తున్నారు ఫ్రీగా మెడికేషన్ ఎందుకంటే మనం ఆయుర్వేదికి అనగానే తక్కువలో వచ్చేస్తుంది అనుకుంటాం కానీ దీని వెనకాల ప్రాసెస్ కానీ ఎంత టైం పడుతుంది కానీ ఎంత ఈ ఆనందంలో కారణాలు ఏంటంటే అండి చాలా చోట్ల మనం వైద్యం లేకుండానే కొంచెం కొంచెం గుణాన్ని ఇస్తూనే అంటే కొంచెం ఇమ్యూనిటీ పెంచుతారండి ట్యూమర్ తగ్గదు ఇమ్యూనిటీ పెరుగుతుంది కొంచెం బాగానే అనిపిస్తుంది ట్యూమర్ తగ్గకపోతే అవి వేగం ఇంకా పెరుగుతుంది ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్ టైం ముఖ్యం క్యాన్సర్ పేషెంట్కి టైం ముఖ్యం అండి ఎందుకంటే నార్మల్ జీవకణం ఒకటి నాలుగు అవటానికి నాలుగు ఎనిమిది అవ్వటానికి ఎనిమిది పదహారు అవటానికి అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్తుంది క్యాన్సర్ కనం అట్లా కదండి నాలుగు ఇంటూ నాలుగు పదహారు పదహారు ఇంటూ పదహారు అట్లా వేగంగా సర్కులేట్ అవుతుంది దాని దగ్గరికి అది పెంచుకుంటూ వెళ్ళిపోతుందండి చాలా వేగంగా పెరుగుతుంది ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి అది నాలుగు కణాలు ఎనిమిది ఎనిమిది పదహారు పదహారు ముప్పై రెండు ముప్పై రెండు అరవై నాలుగు అవ్వాలి కదండి ఇట్లా కాదండి ప్రతి ఇరవై ఎనిమిది రోజులకి అది మల్టిప్లై అవుతుంది ఇది జీవించి ఉండి డ్యామేజ్ అయిన కణం అంటాం ఇది చనిపోదిక ఈ కణం వేగవంతంగా తనని పెంచుకుంటూ వెళ్తుంది కాబట్టి క్యాన్సర్ పేషెంట్కి ప్రయోగాల కన్నా కూడా నాణ్యమైనటువంటి వాస్తవికత కూడినటువంటి ఫలితాన్ని ఇచ్చే మందులు కావాలి ఇటువంటి దాన్ని కూడా మభ్యపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ మార్కెట్లో వాళ్ళందరూ ఏంటంటే కూర్చొని ఏదో మూలికలు ఇచ్చేస్తారు చాలా ఆశ్చర్యకరమైన విషయం విషయంలో ఏం చేయాలో అర్థం కాదు అసలు అటువంటి వాళ్ళని చూస్తే కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఫలితాన్ని ఇచ్చిందా లేదా అది టెస్ట్కి అందిందా లేదా అది టెస్ట్ రిపోర్ట్లో చూసుకున్నప్పుడు అందిందా అది చూపించే వాళ్ళు ఎంతమంది వెళ్ళే ముందు పదిసార్లు ఎంక్వైరీ చేయండి క్లియర్గా నేను చెప్పేది అండి నా దగ్గరికి వచ్చిన అంతే పాత వాళ్ళు ఎవరు ఉన్నారు మీరు రిపోర్ట్స్ చూపించండి మీ మోటివేషన్ మాకొద్దు నేను నమ్ముతాను రసవైద్యం గొప్పదే కానీ ఇక్కడ గొప్పదో కాదో తెలియాలంటే మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ పాత ఇప్పుడు పెట్టిసిటీ స్కాన్ పోల్చి చూద్దాం ఎస్సీబీ పోల్చి చూద్దాం ఎస్ఈవీ అంటే వేగంగా పెరిగే సెల్స్ యొక్క రేషియో చూపించేది అది ఒక పదిహేడు ఉందనుకోండి ఇక్కడ రాగానే అది ఫైవ్కి రావాలి త్రీ ఫోర్ మంత్స్కే అది రాలేదనుకోండి క్యాన్సర్ వేగంగా బాడీలో ఆర్గాన్ దగ్గర పెరుగుతూ పెరుగుతున్నట్లయి ఇంత క్లారిటీతో ఉన్నటువంటి టెస్టులు మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎందుకు మిస్ అవ్వటం అవి తెలుసుకున్న తర్వాత మాత్రమే ఏ వైద్యనైనా బిలీవ్ చేయాలని నేను నమ్ముతున్నానండి అట్లా లేకుండా ఎప్పుడైతే మన చుట్టూ ఉన్నటువంటి పెద్ద ప్రమాదకరం ఫోన్ యూట్యూబ్ అందులో చూస్తాం ఏదో నాలుగు చిట్కాలు ఉంటాయి ఆ చిట్కాలు ఫాలో అవుతాం లేదా అటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాం కుప్పలు దెబ్బలకు వస్తారు ఎందుకు రండి మార్కెట్ చేసుకునే వాళ్ళకి మార్కెట్ చేసుకున్న వాళ్ళ దగ్గరికి అందరికి ఏం కావాలంటే సబ్జెక్ట్ కాదండి వాళ్ళందరికీ మోటివేషన్ కావాలి ఈ మోటివేషన్ మధ్యలో ఒక రెమిడీ చెప్పాలి ఏదో పుస్తకంలో చూసి దాన్ని చూసి అందంగా ఉన్నటువంటి ఆ ఫిల్మ్ని ప్రమోట్ చేసుకున్నట్టయితే చక్కగా రీచ్ అవుతుంది ఆ రీచ్ అయినటువంటి వాళ్ళు చక్కగా చూసి పరిగెత్తుకుంటే దగ్గరకు వస్తారు అది గుణాన్ని ఇస్తుంది ఫలితాన్ని ఇవ్వదు ఎండ్ పాయింట్లో ముదిరిపోయి నా దగ్గరకు వస్తారు అటువంటి వాళ్ళు ఎక్కువ నాయకు ఫోర్త్ స్టేజ్లో చేతులు ఎత్తేసిన తర్వాత నా దగ్గరకు వస్తారు సో ఇదే అడుగుదాం అనుకున్నాను సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన తర్వాత ఫైనల్ స్టేజ్లో ఉన్నారు ఇంకా చేతులు ఎత్తేసి ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సో ఈ రసాయన ఆయుర్వేద పద్ధతి ఎలా పనిచేస్తుంది సో దానికి మీరేమంటారు రసాయన ఆయుర్వేదం అల్లపత్తుల ఇంజక్షన్ కన్నా వేగంగా పనిచేస్తుంది అండి సో ఫైనల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఫైనల్ స్టేజ్లో నాలుగో స్టేజ్లో ఉండి కూడా నెల రెండు నెలలు చనిపోయే వాళ్ళని సరే స్పూనులతోటి లిక్విడ్ ఇస్తూ సాలిడ్స్ కాదు అంటే ఫుడ్ కూడా కాదు లిక్విడ్స్ ఇస్తూ ఉన్న వాళ్ళు కూడా నాకు అప్పచెప్పండి నా దగ్గర అటువంటి వాళ్ళు ఎక్కువ వచ్చేది కూడా నార్మల్గా భోజనం వన్ మంత్లోనే తినేస్తారు కాంప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో అంటే రక్త విరోజనాలు కానీ వామిటింగ్స్ కానీ ఉబ్బరం కానీ అంటే కడుపులో నీరు చేరడం కానీ ఒళ్ళంతా పెయిన్స్ కానీ మ్యూకస్ పర్ పోవడం కానీ ఇటువంటి ఇవన్నీ కూడా వన్ మంత్లోనే నార్మల్ పరిస్థితికి రావచ్చు సూపర్ అండి అటువంటి వచ్చే వాళ్ళే ఉన్నారు ఆ విధంగా వాళ్ళ ఆనందాన్ని పంచుకునే వాళ్ళే మన దగ్గర ఉంటారు ఈ విధంగా అద్భుతమైన రిజల్ట్స్ నేను చెప్పేది ఒకటేనండి మీరు ఏదైనా సరే కీమోకి వెళ్ళండి రేడియేషన్కి వెళ్ళండి ఏదైనా చేయించుకోండి దాంతో పాటు కనీసం ఈ మందుని వాడండి వాడండి వాడికి వచ్చిన కాంప్లికేషన్స్ అన్నా తగ్గించుకోండి తొందరగా ఇమ్యూనిటీ అయినా తీసుకొచ్చుకోండి అది వేగవంతంగా ఇంకో దగ్గరికి వెళ్లకుండా ఆపుకోండి కనీసం వ్యాధి ముదరకుండా ఆపుకోండి వ్యాధిని తగ్గించుకునే ప్రయత్నం ఇది ఎడి చేస్తుంది మీ నమ్మకం ఉంటే ఉండొచ్చు అక్కడ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నమ్మకం ఉంటుంది ఆ డబ్బులు అక్కడ పెట్టి ఆ నమ్మకాన్ని కొనుక్కొచ్చుకోండి కానీ ఫలితాన్ని మాత్రం ఇక్కడ తీసుకోండి ఇక్కడ రండి ఇక్కడ వాడండి కనీసం రెండు కలిపి పడుకోండి ఏ కాంప్లికేషన్స్ ఉండవు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అంగీకరించరు కానీ నేను అంగీకరిస్తాను కారణం ఏంటంటే మన మైండ్ సెట్ రోగి యొక్క మైండ్ సెట్ లక్షలు పోస్తే కానీ క్యాన్సర్ తగ్గదనే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి ఆ లక్షలు పోసుకొని మీరు మానసిక తృప్తి పొందండి ఇక్కడికి వచ్చే ఫలితాన్ని అందుకోవడం అని చెప్తున్నాను నేను అది రిజల్ట్స్ ఎక్కడ వస్తున్నాయో అది గమనించండి ఇక అది తపనబడిన అర్థం కాకపోవచ్చు అది వేరే విషయం అండి ఏమంటారు అందమైన ప్రపంచంలో కష్టంగా ఉంటుంది కొన్ని విషయాలు ఈజీగా అయితే బాగుంటుంది కార్పొరేట్ లుక్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి బాగుంటే అందంగా ఉంటుంది బాగుంటుంది అక్కడ హాస్పిటల్ ఏమంటారు అంతే కదా అద్దాల మేడల్లోనే మనకి అందంగా కనిపిస్తుంది అదే కనిపిస్తుంటుందండి సో లాస్ట్ వన్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఈ రసాయన ఆయుర్వేదం పద్ధతిలో మీరు ఓన్లీ క్యాన్సర్కి ఎందుకు ట్రీట్మెంట్ చేస్తున్నారు అంటే క్యాన్సర్ని ఎందుకు టార్గెట్ చేశారు అని క్యాన్సర్నే టార్గెట్ ఏంటంటే ఇవాళ తల్లిదండ్రులు లేని కోల్పోయినటువంటి పిల్లలు క్యాన్సర్ బారిన పడి తల్లినో తండ్రినో లేకపోతే కొంతమంది తల్లిదండ్రి చేతికొచ్చిన కొడుకును లేకపోతే చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఆ తల్లిని కోల్పోయిన వాళ్ళు అనేక మందిని మనం చూస్తున్నాం ఈ <imit> విధంగా చూసినప్పుడు మేము <imit> ఈ పర్శువేది విద్య ఉన్నటువంటి గురువుల దగ్గర ఫస్ట్ నేను నేర్చుకోవడం జరిగింది వీళ్ళు బంగారం తయారు చేయాలి ఆల్కెమిస్టులు మూలిక మూలికలతోటి రసాలతోటి అంటే పాదరసాలతోటి కట్టించి బంగారం తయారు చేయాలని తపనతో తిరిగేటటువంటి వాళ్ళు నేను ఆ స్థాయికి వెళ్ళలేదు కానీ నేను మెర్క్యూరీని కట్టించగలుగుతాను ఈజీగా ఓకే అంటే మెర్కూరీ శివలింగాలు ఉంటాయి కదండి అవి నేను చేయగలుగుతా అటువంటి సిద్ధ వైద్యం నాకు అబ్బింది వాళ్ళ వలన అది ఏ రోగానైనా మాప్ చేసేటటువంటి చాలా మెటీరియల్స్ వస్తుంటాయి మనకి ఆ యుగంలో మనకి నేను ఫస్ట్ నుంచి ఏం అంటే నా గురువుల దగ్గర నాకు ఇవన్నీ వద్దండి నాకు మెడిసిన్ ఇవ్వండి అద్భుతమైన మెడిసిన్ ఇవ్వండి నేను సర్వీస్ చేసుకుంటా సేవ ద్వారా నా జన్మ నేను ఉప్పు నీతం చేసుకుంటా అని చెప్పేసి తప్పంతో ఉండేవాడి అండి నేను విధంగా దీర్ఘకాలిక వ్యాధుల మీదే నేను ఫోకస్ చేసి నేను ఈ యూనిట్ని స్థాపించుకున్న మ్యానుఫ్యాక్చర్ యూనిట్ని రెండు వేల పదకొండులో దానికి ముందు పదిహేను సంవత్సరాల పాటు నేను చిన్న స్థాయిలో నా పరిధిలో నేను చేసుకుంటూ వచ్చాను ఇక తో సహా నేను తీసుకొని ముందుకు వచ్చింది అప్పుడు అప్పటి నుంచి నేను కొన్ని రోజులు ఉచితంగా తర్వాత రెండు సంవత్సరాల నుంచి హాస్పిటల్గా పెట్టుకొని మనం స్టార్ట్ చేసి చేయడం జరిగింది అండి సూపర్ అండి మీ పది సంవత్సరాల కృషి ఇప్పుడు మాకు కనిపిస్తుంది సో సూపర్ సక్సెస్ సాధించారు క్యాన్సర్ మీద మీరు ఈ ట్రీట్మెంట్ ఆయుర్వేద పద్ధతిలో జయించారు సో కంగ్రాచులేషన్స్ ఎవరైతే ఈ చిన్నపిల్లల్ని చిన్న చిన్నపిల్లలను కోలా చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అండి మన దగ్గర లేదా రెమెడీ రసాయన ఆయుర్వేదం అన్నిటికీ రామబాన లాగా పనిచేస్తున్నప్పుడు క్యాన్సర్స్లో మాత్రం ఎందుకు చేయలేరు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కోటి మంది చనిపోతున్నారండి ప్రతి సంవత్సరం కోటి మంది చనిపోతున్నారు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ పీపుల్ అంటే పదిహేను లక్షల మంది భారతదేశంలో మృత్యువాద పడుతున్నారు ఈ క్యాన్సర్స్ తోటి అటువంటి క్యాన్సర్స్ మీద మనం చేద్దామనే ఉద్దేశంతో మేము గత పన్నెండు సంవత్సరాల క్రితము ఇది స్థాపించుకోవటం లోతుగా వెళ్ళడం దాంట్లో విజయం సాధించడం ఇవన్నీ జరిగినాయండి ఇదే మనందరికీ ఒకటే చెప్తున్నానండి నేను మీరు ఏ వైద్యాన్ని అయినా ఆశ్రయించండి ఆ వైద్యంతో పాటు రసాయన వైద్యాన్ని కూడా సిద్ధ వైద్యాన్ని కూడా మీరు ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి మీకే అర్థమవుతుంది మీ జీవితంలో మీ ఆత్మీయులు కోల్పోకుండా ఉండడానికి ఇది వేదిక అవుతుంది ఈ వేదికని వాడుకోవాలని చెప్పేసి మరి మరి కోరుకుంటున్నాను డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ది ఆపర్చునిటీ మిమ్మల్ని కలిసిన తర్వాత నాకు కూడా చాలా విషయాలు తెలిసాయి అండ్ మన అంటే నా యూట్యూబ్ ఛానల్ ద్వారా సో చాలా మందికి అంటే ఈ ఈ విషయం చేరుతుంది అని నేను అనుకుంటున్నాను సో క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళకి కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు బాధపడుతున్నా కూడా సో ఈ విషయం మీ దాకా చేరితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం థ్యాంక్ యూ అండి మీరు కూడా మమ్మల్ని గుర్తించి స్వచ్ఛందంగా ఇంత దూరం వచ్చి మా దగ్గరికి మీకు సంబంధించిన వివర్శకి పరిచయం చేయాలన్న ఈ మంచి సంకల్పానికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ చెప్తాను థ్యాంక్ యూ కృతజ్ఞతలు